హలో ఫ్రెండ్స్ దిస్ ఇస్ శరణ్య వెల్కమ్ టు సీటెడ్ తెలుగు ఛానల్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడాలజీలో ఈరోజు మనం ఆపరేంట్ కండిషనింగ్ థియరీ గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం మీరు కనుక మన ఛానల్కి రావడం ఫస్ట్ టైం అయినట్లయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్ ఆపరేంట్ కండిషనింగ్ సో ఈ ఆపరేంట్ కండిషనింగ్ థియరీ మనకు ఎవరు ఇచ్చారు బిఎఫ్ స్కిన్నర్ ఇచ్చారు సో లాస్ట్ థియరీ మనం ఏం తెలుసుకున్నాం క్లాసికల్ కండిషనింగ్ థియరీ తెలుసుకున్నాం క్లాసికల్ కండిషనింగ్ ఎవరు ఇచ్చారు ఇవన్నో ఇచ్చారు దేనిపైన ఎక్స్పెరిమెంట్ చేశారు డాగ్ పైన ఎక్స్పెరిమెంట్ చేశారు దాన్ని మనం ఎలా గుర్తుపెట్టుకున్నాం ఎప్పుడైనా సరే మన ఎగ్జామ్లో క్వశ్చన్లు ఆడుగుతూ ఉంటారు అంటే థియరీ పేరు ఇచ్చేసి పర్సన్ పేరు అడుగుతారు లేదు అంటే పర్సన్ పేరు ఇచ్చేసి ఏం థియరీ ఇచ్చారు అని అడుగుతూ ఉంటారు సో మనం క్లాసికల్ కండిషనింగ్ థియరీ ఎలా గుర్తుపెట్టుకున్నాం డైలీ లైఫ్లో ఏదైతే మనం వర్డ్ ఒక వర్డ్ బాగా వింటామో సిఐడి ఆ వర్డ్ మనం బాగా వింటూ ఉంటాం ఆ సిరీస్ కూడా చూస్తూ ఉంటాం క్లాసికల్ కండిషనింగ్ ఇవాన్ తావ్లో ఇచ్చాడు దేనిపైన ఎక్స్పెరిమెంట్ చేశాడంటే డాగ్ పైన ఎక్స్పెరిమెంట్ చేశాడు అలా మనం గుర్తుపెట్టుకున్నాం ఈరోజు మన థియరీ ఏంటి ఆపరెంట్ కండిషనింగ్ దీన్ని ఎలా గుర్తుపెట్టుకుందాం అంటే మనం ఈ సీటెట్ ఎగ్జామ్ కానీ టెట్ ఎగ్జామ్ కానీ దేనిపైన ఫిల్ చేస్తాం ఓఎంఆర్ షీట్ పైన ఫిల్ చేస్తాం ఓఎంఆర్కి బదులు ఓబిఆర్ గుర్తుపెట్టుకోండి సో ఓ అంటే ఆపరేన్ కండిషనింగ్ బి అంటే బిఎఫ్ స్కిన్నర్ ఆర్ అంటే ర్యాట్ పైన ఎక్స్పెరిమెంట్ చేశారు సో క్లాసికల్ కండిషనింగ్ వచ్చేసి ఇవాన్ ట్యాబ్లవ్ ఇచ్చాడు ఆపరేట్ కండిషనింగ్ వచ్చేసి బిఎఫ్ స్కిన్నర్ ఇచ్చారు ఈ రెండు చాలా బాగా గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్లో మనం ఎక్కువగా కన్ఫ్యూజ్ అయ్యేది ఈ టూ పాయింట్స్ పైన క్లాసికల్ కండిషనింగ్ ఎవరిచ్చారు ఆపరేట్ కండిషనింగ్ ఎవరిచ్చారు ఈ టూ పాయింట్స్ పైన మనం ఎక్కువగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం సో సిఐడి అండ్ ఓ ఎంఆర్కి బదులు ఓ బిఆర్ గుర్తుపెట్టుకోండి ఆపరేట్ కండిషనింగ్ బిఎఫ్ స్కిన్నర్ దేనిపైన ఎక్స్పెరిమెంట్ ఏం చేశారంటే ర్యాట్ పైన ఎక్స్పెరిమెంట్ చేశారు అండ్ ఈ ఆపరేట్ కండిషనింగ్ గురించి మాట్లాడితే దీనికి ఇంకొక నేమ్ ఉంది ఆ నేమ్ పైన కూడా ఎగ్జామ్లో క్వశ్చన్ అడుగుతూ ఉంటారు సో ఈ ఆపరేట్ కండిషనింగ్ మనం ఇన్స్ట్రుమెంటల్ కండిషనింగ్ అని కూడా అంటారు సమ్టైమ్స్ క్వశ్చన్ ఎలా ఇస్తూ ఉంటారు అంటే బిఎఫ్ స్కిన్నర్ ఇచ్చిన థీరీ పేరేంటి అని అడుగుతూ ఉంటారు ఆప్షన్స్లో ఆపరేట్ కండిషనింగ్ ఉండదు ఆపరేట్ కండిషనింగ్కి బదులు ఇన్స్ట్రుమెంటల్ కండిషనింగ్ అని ఉంటుంది సో అక్కడ కూడా మనం కన్ఫ్యూజ్ అవ్వద్దు మర్చిపోవద్దు ఆన్సర్ కరెక్ట్గా చేయాలి ఆపరేట్ కండిషనింగ్నే ఇన్స్ట్రుమెంటల్ కండిషనింగ్ అని కూడా అంటారు సో ఇప్పుడు మనం ఎక్స్పెరిమెంట్ గురించి మాట్లాడితే మన ముందు క్లాసికల్ కండిషనింగ్ ఏంటి స్టిమ్యులస్ రెస్పాన్స్ దీనిపైన మొత్తం థియరీ మొత్తం కూడా నడుస్తుంది స్టిములస్ని చూసి రెస్పాన్స్ వస్తుంది అంటే ఫుడ్ని చూసి డాగ్ నోట్లో నుంచి వాటర్ వస్తాయి స్టిమ్లస్ని చూసి రెస్పాన్స్ వస్తుంది అది క్లాసికల్ కండిషనింగ్ థియరీ కానీ ఆపరెన్ కండిషనింగ్ మాత్రం రెస్పాన్స్ ఇచ్చిన తర్వాత స్టిమ్యులస్ వస్తుంది అది ఎలానో ఇప్పుడు మనం చూద్దాం సో ఈ ఎక్స్పెరిమెంట్ ఎవరు చేశారు బిఎఫ్ స్కిన్నర్ చేశారు సో బిఎఫ్ స్కిన్నర్ ఎక్స్పెరిమెంట్ ఎలా చేస్తారంటే ఒక బాక్స్ తీసుకుంటారు ఆ బాక్స్ పేరేంటిది అంటే స్కిన్నర్ బాక్స్ సో స్కిన్నర్ బాక్స్లో ఆ బాక్స్లో ఏం చేస్తారంటే ఒక ర్యాట్ని పెడతాడు ఆ ర్యాట్తో పాటు ఒక లివర్ పెడతారు లైక్ ఒక స్విచ్ టైప్ పెడతాడు సో ఇది చాలా ఆకలి మీద ఉంటుంది సో ఆకలిగా ఉన్న ర్యాట్ని ఒక బాక్స్లో పెట్టి దాని ఆ బాక్స్లోనే ఒక లివర్ అనేది అరేంజ్ చేస్తాడు ఎప్పుడైతే తిరుగుతూ తిరుగుతూ దాన్ని ప్రెస్ చేస్తుందో ప్రెస్ చేసినప్పుడు ఈ ఫుడ్ డిస్పెన్సర్ నుంచి దీనికి ఫుడ్ అనేది ఇక్కడ ప్రెసెంట్ అవుతుంది సో వన్స్ అది నార్మల్గా ప్రెస్ చేసి ఫుడ్ వచ్చిందని తింటుంది ట్వైస్ త్రైస్ అలా ఒక టెన్ టైమ్స్ ట్వంటీ టైమ్స్ చేసిన తర్వాత ఆ ర్యాట్కి ఏం అవుతుంది ఓకే దీన్ని నేను ప్రెస్ చేస్తే ఇక్కడ నుంచి నాకు ఫుడ్ వస్తుందని చెప్పి దీన్ని ప్రెస్ చేస్తూ ఉంటుంది సో దీనికి ఈ లివర్ని ప్రెస్ చేసిన ప్రతిసారి కూడా దీనికి ఫుడ్ అనేది ప్రజెంట్ అవుతుంది సో ఇప్పుడు ఈ ర్యాట్కి ఇది ఏంటిది ఒక రివార్డ్ టైప్ సో రీఎన్ఫోర్స్మెంట్ ద్వారా ఎప్పుడైతే ఒక యాక్టివిటీని పదే పదే రిపీట్ చేస్తామో అది మనకి బిహేవియర్గా మారుతుంది అంటే ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తుంది ర్యాట్ దీన్ని ప్రెస్ చేసిన ప్రతిసారి దానికి ఫుడ్ అనేది ప్రజెంట్ అవుతుంది దానికి ఇదేంటిది ఒక రివార్డ్ టైపే సో ఈ ర్యాట్ అనేది రైట్ రెస్పాన్స్ ఇచ్చిన ప్రతిసారి దానికి రివార్డ్ అనేది వస్తుంది సో ఇలా ర్యాట్ బిహేవియర్ ని నేర్చుకుంటుంది సో ఇది ఫస్ట్ చేశాడు నెక్స్ట్ ఏం చేశాడు అంటే ఇక్కడ ఇప్పుడు దీనికి ఏం అలవాటైంది లివర్ ప్రెస్ చేస్తే దానికి ఫుడ్ వస్తుంది అది అలవాటైంది నెక్స్ట్ ఏం చేశాడు అంటే ఫుడ్కి బదులు ఇదంతా కూడా ఎలక్ట్రిఫైడ్ గ్రిడ్ పెట్టాడు ఈ లివర్ పెట్టంగానే దీనికి షాక్ కొడుతుంది సో టూ త్రీ టైమ్స్ ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ దీనికి షాక్ కొట్టంగానే ఇది మళ్ళీ ఒక కొత్త బిహేవియర్ని నేర్చుకుంటుంది ఏంటిది ఇప్పుడు కనుక మనం లివర్ని ప్రెస్ చేస్తే మనకు షాక్ కొడుతుంది అనే ఒక బిహేవియర్ని నేర్చుకుంటుంది అంటే ఇక్కడ ఒకటి పాజిటివ్ జరుగుతుంది రెండోది నెగిటివ్ జరుగుతుంది పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ ద్వారా మనం బిహేవియర్ని నేర్చు నేర్చుకుంటాము నెగిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ ద్వారా కూడా మనం బిహేవియర్ని నేర్చుకుంటాం సో ఇది స్కిన్నర్ చేసిన ఎక్స్పెరిమెంట్ స్కిన్నర్ కాయిన్ ద టర్మ్ ఆపర్ అండ్ కండిషనింగ్ సో క్వశ్చన్ ఇలా కూడా అడగచ్చు ఆపర్ అండ్ కండిషనింగ్ అనే టర్మ్ని ఎవరు పెట్టారు ఎవరు కాయిన్ చేశారంటే ఆన్సర్ వచ్చేసి స్కిన్నర్ ఎక్స్పెరిమెంట్ గురించి మాట్లాడితే స్కిన్నర్ ప్లేస్డ్ హంగ్రీ ర్యాట్ ఇన్ ద బాక్స్ విచ్ ఇస్ కాల్డ్ స్కిన్నర్ బాక్స్ ఒక బాక్స్లో స్కిన్నర్ ఏం చేశాడు ఒక ర్యాట్ని పెట్టారు ఈ బాక్స్ని ఏమంటారు స్కిన్నర్ బాక్స్ అని అంటారు దెర్ వాస్ అ లివర్ ఇన్ ద బాక్స్ వెన్ ప్రెస్డ్ వుడ్ బ్రింగ్ అవుట్ ది ఫుడ్ ఎప్పుడైతే ఈ లివర్ని ప్రెస్ చేస్తుందో దానికి ఫుడ్ వస్తుంది ద ర్యాట్ వాజ్ గివింగ్ సమ్ ర్యాండమ్ రెస్పాన్సెస్ బట్ వెన్ లివర్ గాట్ ప్రెస్డ్ బై హిమ్ హీ గోట్ ది ఫుడ్ అండ్ దట్ వాస్ రివార్డ్ ఫర్ హిస్ రెస్పాన్స్ సో ఇప్పుడు ఈ ర్యాట్ ఏం చేస్తుందో ర్యాండమ్గా రెస్పాన్సెస్ అనేవి ఇస్తుంటుంది ఎప్పుడైతే దాని లెగ్ కానీ హ్యాండ్ కానీ దీనిపైన ప్రెస్ అవుతుందో అప్పుడు దానికి ఫుడ్ వస్తుంది అంటే ఇది ఏదైతే రెస్పాన్స్ ఇచ్చిందో దానికి రివార్డ్ అనేది వచ్చింది ఎవ్రీ టైమ్ ద ర్యాట్ ప్రెస్ ద లివర్ గాట్ ఫుడ్ ఫర్ ఈచ్ రైట్ రెస్పాన్స్ అండ్ హీ గాట్ రివార్డెడ్ సో ఇది ప్రతి రైట్ రెస్పాన్స్కి ఫుడ్ వస్తుంది సో ఫుడ్ ఏంటిది ఆ ర్యాట్కి రివార్డే దిస్ వాజ్ రిపీటెడ్లీ డన్ అండ్ ద ర్ ర్ ర్యాట్ లర్న్ ది బిహేవియర్ సో ఇది రిపీటెడ్గా చేసింది రిపీటెడ్గా చేసింది దానివల్ల ఇదేం నేర్చుకుంది ఒక బిహేవియర్ అనేది నేర్చుకుంది సో ఇది బిఎఫ్ స్కిన్నర్ ఎక్స్పెరిమెంట్ సో క్లాసికల్ కండిషన్కి ఆపరేటింగ్ కండిషన్కి డిఫరెన్స్ ఏంటిది అదేమో స్టిమ్యులస్ అండ్ రెస్పాన్స్ ని చూసి రెస్పాన్స్ వస్తుంది ఫుడ్ని చూసి డాగ్ నోట్లో వాటర్ వచ్చాయి కానీ ఇదేంటి రెస్పాన్స్ స్టిమ్యులస్ అంటే రెస్పాన్స్ కరెక్ట్ రెస్పాన్స్ ఇచ్చిన తర్వాతనే దానికి స్టిమ్యులెస్ అనేది ప్రెజెంట్ అయింది పాజిటివ్ ఏంటిది ఫస్ట్ టైం ప్రెస్ చేసినప్పుడు దానికి ఫుడ్ వచ్చింది నెగిటివ్ ఏంటిది మళ్ళీ ప్రెస్ చేసినప్పుడు దానికి షాక్ అనేది కొట్టింది సో ఇక్కడ ఇది రెస్పాన్స్ ఇచ్చిన తర్వాతనే దానికి స్టిమ్యులస్ అనేది ప్రజెంట్ అవుతుంది ఇది ఆపరెన్ కండిషనింగ్కి అండ్ క్లాసికల్ కండిషనింగ్కి మెయిన్ డిఫరెన్స్ నెక్స్ట్ ఈ ఆపరెన్ కండిషనింగ్ థియరీలోనే బిఎఫ్ స్కిన్నర్ రీఎన్ఫోర్స్మెంట్ స్కెడ్యూల్స్ ఇచ్చారు అవి ఏంటివి అంటే ఆపరెంట్ కండిషనింగ్లో రీఎన్ఫోర్స్మెంట్ చూసాము పనిష్మెంట్ కూడా చూసాము సో ఎప్పుడైతే మీరు రీఎన్ఫోర్స్మెంట్ ఇస్తారో లైక్ పిల్లలు ఏదైనా కరెక్ట్ పని చేసినప్పుడు వాళ్ళకి చాక్లెట్ ఇవ్వడం లేదంటే వెరీ గుడ్ అని చెప్పి ప్రేస్ చేయడం సో అలా ఎప్పుడైతే మీరు పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ ఇస్తారో అప్పుడు వాళ్ళ బిహేవియర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది మీరు చాక్లెట్ పెన్నో ఏదో ఒకటి గిఫ్ట్ ఇచ్చారు నెక్స్ట్ టైం కూడా ఏంటి వాళ్ళు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు అంటే ఇక్కడ బిహేవియర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఇఫ్ ఇన్ కేస్ పనిష్మెంట్ గురించి మాట్లాడితే ఫస్ట్ సపోజ్ చైల్డ్కి తక్కువ మార్క్స్ వచ్చాయి అప్పుడు మీరు వాళ్ళు పనిష్ చేశారు సమ్ తిట్టారో కొట్టారో లేదంటే క్లాస్ నుంచి బయటకు పంపించారు సో నెక్స్ట్ టైం ఏం జరుగుతుంది ఇక్కడ పనిష్మెంట్ వచ్చింది కాబట్టి బిహేవియర్ ఏదైతే చేశాడో అది తగ్గిస్తుంది లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మార్క్స్ తక్కువ వచ్చాయి అందుకని పనిష్మెంట్ వచ్చింది సో నెక్స్ట్ టైం మనం బాగా చదవాలి ముందులాగా చదవద్దు ఈ బిహేవియర్ ఏదైతుందో అది డిక్రీజ్ అవుతుంది అది రీఎన్ఫోర్స్మెంట్ స్కెడ్యూల్స్ ఎప్పుడైనా సరే మనం మాక్సిమం పనిష్మెంట్ని యూస్ చేయొద్దు క్లాస్లో మాక్సిమం కాదు అసలే యూస్ చేయొద్దు ఎప్పుడైనా సరే పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంటే యూస్ చేయాలి పనిష్మెంట్స్ని యూస్ చేయకూడదు సో ఎప్పుడైతే మనం రీఎన్ఫోర్స్మెంట్ ఇస్తామో అప్పుడు బిహేవియర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఎప్పుడైతే పనిష్మెంట్ ఇస్తామో మన బిహేవియర్ అనేది డిక్రీజ్ అవుతుంది అంటే పాజిటివ్గా రివార్డ్స్ కానీ వాళ్ళని పొగడడం కానీ అలా చేసినప్పుడు బిహేవియర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఎప్పుడైతే వాళ్ళని తిట్టడం కొట్టడం లేదంటే ఏదైనా సరే పనిష్మెంట్ ఇచ్చినట్లయితే బిహేవియర్ అనేది డిక్రీజ్ అవుతుంది ఇది రీఎన్ఫోర్స్మెంట్ స్కెడ్యూల్స్ నెక్స్ట్ ఏంటివి అంటే రేషియోస్ అండ్ ఇంటర్వెల్స్ ఫిక్స్డ్ రేషియోస్ అండ్ వేరియబుల్ రేషియోస్ ఫిక్స్డ్ ఇంటర్వెల్ అండ్ వేరియబుల్ ఇంటర్వెల్ ఇప్పుడు రెస్పాన్సెస్ గురించి మాట్లాడితే ఫర్ సపోజ్ చైల్డ్కి ఏ యాక్టివిటీ చేసినా సరే వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ అని అంటూనే ఉన్నారు స్టార్టింగ్ ఒక ఫోర్ ఫైవ్ యాక్టివిటీస్ వరకు బాగా ఉంటుంది లైక్ టీచర్ నేను వెరీ గుడ్ అంటుంది సో నేను బాగా చేయాలి బాగా చేయాలన్నట్టుగా ఉంటుంది ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ తర్వాత ఏమవుతుంది బోర్ కొడుతుంది ఆ వర్డ్కి అసలు అంత పట్టించుకోరు పిల్లలు సో బిఎఫ్ స్కి ఏమంటారంటే కంటిన్యూస్ కన్నా పార్షల్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు లైక్ ఎప్పుడైతే ది బెస్ట్ యాక్టివిటీ చేస్తారో అప్పుడే మనం వెరీ గుడ్ అనడం లేదంటే రివార్డ్ ఇవ్వడం వల్ల వాళ్ళలో బిహేవియర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కంటిన్యూస్గా మీరు వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ చేసిన ప్రతి యాక్టివిటీకి వెరీ గుడ్ అంటే వాళ్ళు అప్కమింగ్ యాక్టివిటీస్లో అంత ఇంట్రెస్ట్ చూపించరు సో బిఎఫ్ స్కిన్నర్ ఏమంటారంటే పార్షియల్ దానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు సో ఫిక్స్డ్ రేషియో అండ్ వేరియబుల్ రేషియో ఏంటిది అంటే ఇందాక నేను చెప్పినట్టు ఎప్పుడైతే వాళ్ళు బెస్ట్ యాక్టివిటీ వేస్తారో వాళ్ళని మనం పొగుడుతూ ఉంటాం ప్రతిసారి పొగిడినప్పుడు వాళ్ళకి అది తగ్గిపోతుంది దానిపైన ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతుంది ఇంటర్వెల్ ఏంటిది అంటే టైంని బట్టి వస్తుంది లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎవ్రీ మంత్ శాలరీ వస్తుంది ఎవ్రీ మంత్ ఫస్ట్కి శాలరీ వస్తుంది వేరియబుల్ ఇంటర్వెల్ ఏంటి అంటే టైమ్స్ టెన్ థౌజండ్ వస్తుంది నెక్స్ట్ మంత్ ట్వంటీ థౌసండ్ వస్తుంది లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్లో సో ఫిక్స్డ్ ఇంటర్వెల్ ఏంటి అంటే టైంని బట్టి లైక్ ఎవ్రీ మంత్ ఇంత సాలరీ మనకు వస్తుంది వేరియబుల్ ఇంటర్వెల్ ఏంటిది ఈ మంత్ ఇంత వచ్చింది అంటే ఇక్కడ వచ్చింది ఒక ట్వంటీ డేస్ లేదు మళ్ళీ ఫిఫ్టీన్ డేస్కి వచ్చింది లేదంటే ఇంకో థర్టీ డేస్ తర్వాత వచ్చింది అది వేరియబుల్ ఇంటర్వెల్ జస్ట్ ఫెన్ ఎగ్జాంపుల్ సో ఈ ఆపరేట్ కండిషనింగ్ అనేది మనం క్లాస్ రూమ్లో ఎలా ఇంప్లిమెంట్ చేస్తామన్న దాని గురించి మాట్లాడితే పిల్లల్లో బిహేవియర్ ఇంక్రీజ్ చేయాలంటే మనం రీఎన్ఫోర్స్మెంట్ని యూజ్ చేయాలి రివార్డ్స్ని యూజ్ చేయాలి సో అలా పిల్లల్లో బిహేవియర్ అనేది ఇంక్రీజ్ చేయొచ్చు బిహేవియర్ అనేది బిల్డ్ చేయొచ్చు సో ఇది ఆపరేటింగ్ కండిషనింగ్ థియరీలో బిఎఫ్ స్కి చెప్పిన పాయింట్స్ సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్